మనం మాస్టర్ యోగాన్ని మన యోగ సాధనను విశ్లేషించుకుంటూ ప్రస్తుతం కుండలిని తత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. కుండలిని తత్వం అనేటప్పటికీ మనకి ప్రాచీనంగా కుండలిని తత్వాన్ని ఇతర యోగ మార్గాలు వివరించిన తీరు వేరు, మన మాస్టర్ యోగంలో మాస్టర్ గారు దీన్ని వివరించిన తీరు వేరు. ఎందుకంటే మనకు తెలుసు, ఒక భగవద్గీతలో కృష్ణుడు కృష్ణ యోగంకి వచ్చేటికి అందులో యోగాన్ని రకరకాలుగా వివరించడం, అందులో ఉన్న తత్వాలు వేరు. అదేవిధంగా పతంజలి యోగ శాస్త్రాల్లో కుండలిని తత్వాన్ని గురించి చెప్పిన తీరు వేరు, మాస్టర్ సివి గారు చెప్పినటువంటి యోగ తీరు వేరు. మామూలుగా కుండలిని అనేటప్పటికీ మనకి ప్రతి ఒక్కరికి ఆ వేణుదండలో కింద ఉన్నటువంటి కొస భాగంలో ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఏదైతే మామూలుగా యోగ మార్గాల్లో చెప్పుకున్న కుండలిని అనేటువంటిది, అది భౌతిక కుండలిని, అది ఇంద్రియ కుండలిని, అది ఇక్కడ ఒక దేహంలో ఒక శక్తి వ్యవస్థను కలిగి ఉన్నటువంటిది అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. అదే ఇదే విషయం మాస్టర్ సివివి యోగంలో ఏమిటంటే, ఈ కుండలిని గురించి చెప్పుకుంటూ దీనికంట అధిక ప్రాధాన్యతనిచ్చింది ఏంటంటే, మిగతా చోట్ల చెప్పనటువంటిది, ఇతర యోగ మార్గాల్లో చెప్పనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనకి భౌతిక కుండలితో పాటు మనలో ఒక అధిభౌతిక కుండలిని అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అదేవిధంగా అతీంద్రియ కుండలిని అనేటువంటిది ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే దాన్ని విశ్వకుండలిని అంటున్నాం. దట్ ఈస్ ద అసలు ఒరిజినల్ శక్తి కేంద్రం అది అని చెప్పి. దీన్ని ఎక్కడ ఉంటుంది అనుకున్నప్పుడు అంటే, మామూలుగా మనకి దీన్ని మనం ఆజ్ఞా సహస్ర కేంద్రాల మధ్యలో, మేబీ వీ కెన్ సే ద ఒక ఫోర్ హెడ్కి ఉన్నటువంటి అప్పర్ పాయింట్ అండ్ బ్యాక్ పాయింట్స్ మధ్యలో ఎక్కడో అది ఉంటుంది. ఇక్కడే వచ్చేటికి ఏమవుతుందంటే, మనకి అలా ఆలోచించినప్పుడు మనం మాస్టర్ సివి యోగంతో కనుక మనకి టచ్ ఉండి కొంత అవగాహన ఉంటే ఏంటంటే, మనం అందులో చెప్పుకున్నటువంటి ఒక పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వీటికి కానీ లేకపోతే మెమరీ మెమరాండం ఇవన్నీ ఏంటంటే దాదాపుగా వీటితోటి అటాచ్ అంటే, ఏదైతే సహస్ర ఈ విశ్వకుండలిని లేదా అతీంద్రియ కుండలిని అంటున్నామో వీటికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యవస్థల కింద వాటిని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఈ మాస్టర్ యోగంలో చెప్పుకున్నట్టు ఈ విశ్వకుండలిని గురించి కానీ అతీంద్రియ కుండలిని గురించి కానీ దీన్ని మనం ఒక పక్కన పెట్టినప్పుడు, భౌతికంగా చూసినప్పుడు ఈ భౌతికంగా ఉన్నటువంటి కుండలిని మనకు తెలుసు. మనం ఏమనుకుంటుంటాం మామూలుగా, మనం ఈ కుండలిని అనేటువంటిది 3.5 చుట్టుకుని ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా ఒక ప్రాచీన యోగ సంప్రదాయంలో. అంటే ఈ 3.5 చుట్టుకొని ఉండటం అనేటువంటిది ఏంటంటే, అసలు హ్యూమన్ ఎవల్యూషన్, మానవ పరిణామం 3.5 జరిగింది అంటానికి అదొక సంకేతంగా చెప్పుకునేటువంటి ఒక వ్యవస్థ. దీన్నే మనం ఏమంటామంటే కాయిల్డ్ కాయిల్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో మనం. అంటే ఇట్లా చుట్టుకుని ఉండడం అనేటువంటిది. సో జరగాల్సింది ఏంటి, ఏదైతే ఈ 3.5 దీంట్లో ఉన్నటువంటి ఈ పరిణామం అనేటువంటి 3.5 దశలు కానో లేదా 3.5 దీంట్లో కింద అనుకున్నప్పుడు 7 స్టేజెస్ అనుకున్నప్పుడు అందులో 3.5 స్టేజెస్ తీసుకుంటే కనుక ఈ 3.5 వాటిని ఏంటంటే, వాటిని ఒక విధంగా దీని ఏం చెప్తారంటే, ఈ 3.5 చుట్టుకుని ఉండటం అనేటువంటి ఈ కుండలిని శక్తిని, దాన్ని సుప్త చైతన్యం. సుప్త చైతన్యం అంటే లోపల ఒక విధంగా సుప్తంగా అంటే ఎటువంటి జాగృత వ్యవస్థలో లేనటువంటి చైతన్యం కింద మనం చెప్పుకోవాలి, శక్తి కింద. దీని ఏమిటంటే మనం ఒక అన్కాన్షియస్నెస్ అనేటువంటిది, దానికి అచేతనత్వం అనేటువంటి దానికి అది ఒక దాని ఒక సంకేతం కింద మనం చెప్పుకోవచ్చు. దీని ఈ కాయిల్ కాయిల్లో ఉన్నటువంటి ఈ 3.5 ఏదైతే కాయిల్ అయ్యింది అంటే అంటే అది అయితే వృత్తం కాలేదు, అది బయటికి రానటువంటి శక్తి కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం, దాన్ని కాయిల్ కాయిల్ అని చెప్పి అంటున్నాం దాన్ని. అంటే అది సుప్త చైతన్యము, అచేతనము, చేతనాస్థితులు లేనటువంటిది, జాగృతం కానటువంటిది, దానికి అంటే ఒక అవేర్నెస్ లేనటువంటిది, స్పృహ లేనటువంటిది అనేటువంటి దాని కింద మనం ఆ శక్తి మనం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మామూలుగా ఏంటంటే, మనకున్నటువంటి ప్రాచీన సంప్రదాయం ఇప్పుడు దాకా వచ్చినటువంటి యోగ మార్గాలలో అన్నిట్లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ ఏదైతే కనుక ఇట్లా 3.5 చుట్టు కింద ఉందో
ఈ శక్తి అనేటువంటిది, ఈ చైతన్యం అనేటువంటిది జాగృతం కావాలి. జాగృతం అయ్యి అది అక్కడి నుంచి ప్రారంభమయ్యి తన జర్నీ ప్రారంభం చేస్తూ ఆ ప్రయాణం ప్రారంభించగలగాలి. అది ఒక ఆజ్ఞాచక్ర ఉన్నటువంటి షట్చక్రాలని దాటుకుంటూ సహస్రార కేంద్రాన్ని చేరటం అనేటువంటి దానికి జరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇంతకుముందు వాటిని అన్ని యోగ మార్గాలు జరిగింది. దానికి ముఖ్యంగా దానికి వచ్చేటంటే దానికి కుండలిని యోగం అనేటువంటి పేరు దానికి ప్రసిద్ధమైంది. అంటే ఏదైతే కుండలిని శక్తి మీద సాధకులు దృష్టి పెట్టి సాధన సాగిస్తారో దానికి కుండలిని యోగం అనేటువంటి పేరు దానికి వచ్చింది. కానీ ఈ కుండలిని యోగం చేసుకునే వాళ్ళందరికీ చేస్తున్న చాలా సాధకులు అంటే ఒకప్పుడు చాలా రకరకాల భయాలు ఉండేవి. ఎందుకంటే దాంట్లో వచ్చే ఆ శక్తిని తట్టుకుండా కష్టం అని చెప్పి అట్లా అని చెప్పి భయపడుతుండేవారు. మేబీ దానికి కావాల్సినటువంటి విరుగుడు యోగ మార్గంలో సాధ్యం కాకపోవటం వల్ల, తెలియకపోవటం వల్ల కూడా అటువంటి భయాలు ఏర్పడి ఉండదు, జరిగి ఉండొచ్చు, ఏర్పడి ఉండొచ్చు మనుషుల్లో. అంటే తనకు తానుగా చుట్టుకుని ఉండే కుండలిని శక్తి అంటే జాగృతం కాని శక్తి జాగృతమై అనేక విధాల చైతన్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనం భౌతిక కుండలో ఉన్న కాయలు కాయలు అనేటువంటి దాన్ని అంటున్నామో, అంటే అర్థం ఏంటంటే ఏదైతే చుట్టుకుని ఉందో దాన్నే మనం ఏమైతే మనం దాన్ని అది అంటే అది ఆ చుట్టూ ఇప్పుకొని ఆ స్థితిని దాటి పరిణమిస్తూ అనేక రకాలుగా అది జాగృతం కావడానికి అవకాశం ఉంది, అనేక విధాలుగా ఆ శక్తి ప్రసరించడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మనకి నిజానికి కాయిల్డ్ కాయిల్ అన్వైండింగ్ కావాలి. అది ఏదైతే వైండింగ్ లో ఉందో చుట్టుకుని ఉందో అది అన్వైండ్ కావడం అనేది అది యోగ సాధన అనేటువంటిది. సాధన ద్వారా ఖగోళ ప్రజ్ఞతో కుండలిని జాగృత పరచవచ్చన్న నిర్ణయానికి వచ్చిన సివివి గ్రహ ప్రయోగాలకు పూనుకున్నారు. సో ఇక్కడ చేసింది ఏంటి, అక్కడ దాకా అప్పుడు దాకా మనకు ఉన్నట్టు ప్రాచీన సంప్రదాయాల్లో ఉన్న మార్గాల్లో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృత పరచడానికి ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని ఏదో పైకి లేపాలి చేయాలి అనే ప్రయత్నం చేశారు తప్ప, అంటే ఒక భౌతికమైన మనలోంచి కానీ లేదా జస్ట్ కేవలం సాధన అనేది పెట్టారు కానీ, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఆయనకు ఉన్నటువంటి ఉన్న ప్రజ్ఞతోటి ఆయనకు ఉన్నటువంటి ఆయనకి ఆవిష్కరింపబడ్డటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు అంశాలు ఉన్నాయో వాటితోటి అంటే ఆ ప్రజ్ఞను దృష్టిలో పెట్టుకుని ఏం చేశారు, దీనికన్నిటికీ ఈ కుండలిని ప్రజ్ఞ మేల్కొనాలంటే దానికి అది సహస్రారాన్ని చేరి విశ్వకుండం చేరుకోవాలంటే అనుకున్నదంటే ఖగోళ ప్రజ్ఞ అనేది అవసరం అనేటువంటిది ఆయన ఫస్ట్ అనుకున్నారు. అంటే ఖగోళం అంటే గ్రహాలని నక్షత్రాలని వాటిని చైతన్యపరచడం, వాటిని జాగ్రత్త పరచడం, అక్కడి నుంచి వచ్చే శక్తిని మనం మానవ దేహంలోకి సాధకుడు దేహంలోకి ప్రవేశింపజేయటం అనేటువంటిది ముఖ్యం అనేటువంటిది మాస్టర్ గారు తమ యోగ ప్రయోగాలు వాటి ద్వారా నిరూపించారు. ఎప్పుడైతే మాస్టర్ గారు ఈ ఖగోళ ప్రజ్ఞతోటి ఒక లింక్ ఏర్పరచుకున్నారో అప్పటి నుంచి ఏమైందంటే కుండలిని అనేటువంటిది భౌతిక కుండలిని కింద నుంచి పైకి లేవటం కాకుండా అది విశ్వకుండల నుంచి మిగతా దేహానికంత ఆక్రమించాలి, ఇతర ఇంద్రియాలను చైతన్యపరచాలి అనేటువంటిది ఒక కొత్త మార్గం కింద తయారైంది. అక్కడి నుంచి కుండల్ని జాగృతమై ఖగోళ ప్రజ్ఞతో ప్రభావితం కాగలిగితే శక్తిపాతం జరిగి ప్రాపంచిక జీవనంలో మనం దీర్ఘాయుష్కరం కాగలం. సో మనం అనుకున్నట్టు మనకి ఇంతకుముందు అనుకున్నట్టు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేటువంటి లెవెల్స్ కానీ లేకపోతే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అనేటువంటి దానికి అంటే ఏంటి, ఏదైతే ఈ రూపం ఉందో ఈ రూపం ఇది ఇందులో స్టెబిలిటీ అనేటువంటిది మానవ దేహంలో స్టెబిలిటీ సాధకుడు దేహంలో స్టెబిలిటీ అనేటువంటి సాధ్యం అటువంటి ఫిజికల్ ఇమ్మోర్టల్ అనుకున్నప్పుడు ఏమైంది, ఈ ఖగోళ ప్రజ్ఞతోటి మనలో కనుక శక్తిపాతం జరిగితే గనక అక్కడ మనకి ఆ స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది, అక్కడే మన యొక్క ఆయుష్ అనేటువంటిది లాంగ్విటీ పెరుగుతుంది, మన జీవితానికి దీర్ఘాయుష్కులు అవుతాం అనేటువంటి దాన్ని మాస్టర్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ శక్తిపాతంతో మనం ప్లెంటీ ఆఫ్ ప్రాణ లెవెల్స్ నుండి ప్రాణాన్ని అందుకుంటూ మన జీవితాన్ని చీఫ్ లైఫ్ చేసుకోగలం. సో అదే ఇంతకుముందు అనుకున్నాం కదా, సో లాంగ్విటీ పెరగటం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ప్రాణ లెవెల్స్ పెరగాలి. ప్రాణ లెవెల్స్ పెరగాలి అంటే ఏంటి, ప్లెంటీ ఆఫ్ ప్రాణ లెవెల్స్ మనకంటే అది ఒక అపారమైనటువంటి ప్రాణశక్తి అనేటువంటి మనలో చోటు చేసుకోవాలి. సో ఈ ప్రాణ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి మామూలుగా మనం చెప్పుకున్నట్టే మన ఎవల్యూషన్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ మానవ మండలం, తర్వాత దాని తర్వాత దివ్య మండలాలు అంటే దేవతా మండలాలు దేవతలు ఉండేటువంటిది, ఆ తర్వాత ఉండే గ్రహ మండలాలు, ఆ పైన ఉండేటువంటిది నక్షత్ర మండలాలు, ఆ పైన ఉండే విషమండలాలు, ఆ పైన ఉండేటువంటి ప్లెంటీ ఆఫ్ ప్రాణ లెవెల్స్ ప్రాణ మండలాలు, ఇంకా ఆ పైకి వెళ్ళేటప్పటికంటే మనకి ఇంకా జీవ మండలం అనేటువంటిది, ఆ తర్వాత ఆరిజిన్ అనేటువంటిది
సో ఆ ప్రాణ మండలాన్ని నుంచి శక్తిని మనం ఆ ప్రాణ మండలాల్లో ఉన్నటువంటి శక్తిని మనం కనుక అపార శక్తిని కనుక అపార ప్రాణ నిధులను కనుక మనం తెలుసుకోగలిగితే కనుక మన దేహంలోకి సాధకుడు జాతో దీంట్లోకి మనలో స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడి ఒక మానవ జన్మత వచ్చినటువంటి మానవ నిర్మాణం కాస్త ఒక పునర్నిర్మాణానికి వచ్చి కొత్త జీవితం అనేటువంటిది కొత్త రూపం అనేటువంటిది కొత్త మానవ తత్వం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. అది ఇక్కడ మనకు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొత్త మానవ తత్వం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అదేంటి మనకి అది చీఫ్ లైఫ్ కింద మనకి అంటే ఉన్నటువంటి మన జీవితం కాస్త అది చీఫ్ లైఫ్ కింద పరిణామం చెందుతుంది. అంటే గ్రహాల ప్రభావం వల్ల చీఫ్ లైఫ్ సాధ్యమవుతుంది అన్నమాట. సో ఏదైతే ఆ గ్రహాలు ఉన్నాయో వాటికి సామాన్య జీవితంలో ఉన్నటువంటి ఆ గ్రహ ప్రభావాల నుంచి మనం విడివడి ఆ గ్రహాలే కనుక ఆ గ్రహ ప్రభావాలను అందులో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఫోర్సెస్ కానీ లేకపోతే ఉన్నటువంటి ఇతర విరుద్ధమైనటువంటి ప్రవృత్తి అంటే మానవ పరిణామానికి లేదా విశ్వ పరిణామానికి ఏవైతే ఆటంకాల కింద ఉంటున్నాయో అటువంటి ప్రభావాల నుంచి అటువంటి శక్తి నుంచి వాటిని విడదీసి మనం కనుక ఎదగలిగితే కనుక మన సాధన అనేది కానీ పురోగమించగలిగితే కనుక మనది చీఫ్ లైఫ్ అనేటువంటిది సార్థకం అవుతుంది. అయితే గ్రహ ప్రభావాలకు ప్రతీకగా చెప్పుకునే ప్రాణ స్వతహాగా కొన్ని సరిహద్దు రేఖల్ని దాటలేదు. అది ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇంత మనం సాధన చేస్తున్నప్పుడు కూడా ఇంకా కూడా మనకేంటి ఇంకా మనం ఇంత సాధన చేసుకుంటున్నాం కదా, మనం 10 సంవత్సరాలు సాధన చేసాము లేకపోతే 20 సంవత్సరాలు సాధన చేసాము, చేసిన తర్వాత కూడా మనకి ఈ ప్రాపంచకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అలదడులు తప్పట్లేదు, అనారోగ్యం పాలు కావటం తప్పలేదు అనుకున్నప్పుడు ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఆ ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనకి ఆ గ్రహ ప్రభావం అంటే ఆ ప్రాణానికి కూడా కొన్ని సరిహద్దులు ఉంటాయి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే అది దాటట్లేదు. ఈ కారణంగానే మానవ దేహం అనారోగ్య పాలవుతుంటుంది, క్షీణిస్తుంటుంది. అంటే ప్రాణాటీ జరగాలని భౌతిక కుండల్ని మరింత యాక్టివ్ కావాలని అప్పుడు కానీ పరిపూర్ణత్వము మెరీ లైఫ్ సాధ్యం కాదని సివివి తమ టెలివ్యూలో చూడగలిగారు. అంటే మాస్టర్ గారికి ఉన్నటువంటి ఆ విశ్వ ప్రజ్ఞతోటి టెలివ్యూ అంటే కనుక మనకి అంటే భౌతికంగా కానటువంటి దాన్ని అభౌతికమైనటువంటి దాన్ని చూడగలగటం అనేటువంటి టెలివ్యూ అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే మాస్టర్ గారికి అంటే అక్కడ ఆయన అర్థం చేసుకుంది ఆయన అవలోకించింది ఏంటంటే ఈ ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మనలో ఈ ప్రాణ లెవెల్స్ పెరగాలి, దానికి ప్రాణ ట్రీట్ ఆరోగ్యం కుదురుపట్టం అనేటువంటిది జరగడం జరగాలని చెప్పి అలా విధంగా ఏదైతే భౌతిక కుండలిని ఇంద్రియపరమైనటువంటి కుండలిని ఉందో అది మరింత శక్తివంతం కావాలి యాక్టివ్ కావాలని అప్పుడు తప్ప సాధకుడిలో ఒక పరిపూర్ణత్వం అనేటువంటిది మెరీ లైఫ్ అనేటువంటిది సాధ్యం కాదని చెప్పి మాస్టర్ గారు ఒక ఒక నిశ్చయానికి రాగలిగారు అన్నమాట. అందుకే వృత్తరహిత తారక రాజయోగాన్ని యోగా టీచ్ ప్రాణ ట్రీట్ ప్రిన్సిపల్తో ఆవిష్కరించారు. సో ఒక పక్క ఎప్పుడైతే మనకి ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణాల అవసరం మనం తెచ్చుకుంటామో అలాగే యోగ సాధన ద్వారా ఖగోళ మండలాన్ని దానిలో ఉన్నటువంటి అవతారకవలను కానీ లేకపోతే వాటి ద్వారా ఉండేటువంటి శక్తి సంపన్నం చేసుకుంటాం అనేది జరగాలి కాబట్టి దానికేమో యోగా టీచ్ అనేటువంటిది యోగ మార్గం అనేటువంటిది ఎందుకున్నారు, ఇక్కడేమో ప్రాణ లెవెల్స్ని ప్రాణాన్ని సిద్ధింప చేసుకుంటాం అనేటువంటిది అపారంగా దాన్ని తీసుకున్నారు. అది దీని యొక్క మనకి యోగా టీచ్ ప్రాణ ట్రీట్ అనేటువంటి ప్రిన్సిపల్ మనకి అక్కడి నుంచి ఆవిష్కారమైంది అనమాట ఏర్పరిచేదాన్ని.